కోదండరాముని ఏకాంత కళ్యాణానికి కళ్యాణ కొబ్బరి బొండాలు మరియు శ్రీరామ నామం రాసిన తలంబ్రాలు సిద్ధం చేయడం జరిగింది అని గొల్లాల మామిడాడ గ్రామానికి చెందిన వ్యాయామ దర్శకులు లయన్ ద్వారంపూడి యువరాజారెడ్డి తెలిపారు. ఈ సంవత్సరం కరోనా వైరస్ ఉద్రిక్తత వల్ల ప్రభుత్వం కోదండ రామచంద్రమూర్తి కళ్యాణం ఏకాంతంగా అర్చకులు ఆలయ ధర్మకర్తల ఆధ్వర్యంలో కళ్యాణం నిర్వహిస్తున్నందున ఎవరికి ఆలయంలోనికి అనుమతి లేనందున ముందుగా వీటిని స్వామివారికి సమర్పించనున్నట్లు ఆయన తెలిపారు. గత 9 సంవత్సరాల నుండి కోదండ రామ చంద్రమూర్తి కళ్యాణ మహోత్సవ వేడుకలకు కలెక్టర్ మరియు అనపర్తి శాసనసభ సభ్యులు దంపతుల చేతుల మీదుగా ఈ తలంబ్రాలను అందజేయడం జరుగుతుంది. కళ్యాణం తిలకించే భాగ్యం లేనందున స్వామివారికి ప్రతి సంవత్సరం ఇచ్చే ఈ కొబ్బరి బొండాలు మరియు శ్రీరామనామ తలంబ్రాలు స్వీకరించి కళ్యాణంలో వినియోగించాలని ఆలయ ధర్మకర్తలను యువరాజారెడ్డి కోరారు. జై శ్రీరామ్. గొల్లాల మామిడాడ అపరభద్రాజుగా పేరుగాంచినటువంటి శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి ఏకాంత కళ్యాణ మహోత్సవానికి ఈ సంవత్సరం కరోనా మహమ్మారి విజృంభించి ప్రభుత్వ ఆదేశానుసారం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాలను ఏకాంతంగా నిర్వహించాలని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా గత 9 సంవత్సరాలుగా గొల్లల మామిడాడ శ్రీ కోదండ రామచంద్రమూర్తి వారి కళ్యాణ మహోత్సవానికి నా వద్దుగా స్వామివారి కళ్యాణ కొబ్బరి బొండాలు మరియు ఎక్కడ ఉపయోగించినటువంటి రీతిలో స్వామివారికి బియ్యపు గింజల మీద శ్రీరామ అనేటటువంటి నామాన్ని లిఖిస్తూ స్వామివారి కళ్యాణ తలంబ్రాలుగా సమర్పించడం జరుగుతుంది. వీటిని ప్రతి సంవత్సరం కూడా మనం జిల్లా కలెక్టర్ గారు మరియు అనపర్తి శాసనసభ్యులు దంపతుల ఆధ్వర్యంతో ఇవ్వడం జరిగేది. కానీ ఈ సంవత్సరం ఈ కరోనా మహమ్మారి విజృంభణలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి బేషరతుగా ఏకాంత కళ్యాణ మహోత్సవంలో ఈ యొక్క కొబ్బరి బొండాలను అలాగే వాటిని అర్చకులు మరియు ధర్మకర్త గారిని వీటిని దయచేసి ఉపయోగించవలసిందిగా కోరుతూ ఉన్నాను. తదుపరి మరియు వచ్చే సంవత్సరం ఈ యొక్క స్వామివారి కళ్యాణ మహోత్సవాల్లో కూడా యథావిధిగా వాటిని సమర్పించడానికి నేను తీసుకుంటాను. ఈ సంవత్సరం 27,000 బియ్యపు గింజల మీద ఈ శ్రీరామనామాన్ని రాయడం జరిగింది. ఈ యొక్క మహద్భాగ్యం ఆ రాముడు నాకు కల్పించాడు. ఆ రామచంద్రుని కృపణంతసేపు కూడా నేను ఈ యొక్క రామనామాన్ని రచించడం ఆ బియ్యపు గింజల తలంబ్రాలకు సమర్పిస్తూ వస్తానని చెప్పి తెలుసుకుంటూ జై శ్రీమన్నారాయణ, జై జయ శ్రీమన్నారాయణ.